మండలం ఎర్రగుండ్ల టౌన్ నామది. రాయలసీమ జిల్లాలో 4 జిల్లాలు మొత్తం ఎర్రగుండ్ల నుంచి బొమ్మలు కొనుగోలు చేస్తుంటాము. ఇక్కడ నుంచి తీసుకొని పోతుంటారు. అతి తక్కువ ధరలకే ఎర్రగుండ్ల బొమ్మలు విక్రయం కస్టమర్లకు అందిస్తుంటాం మేము. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా దాదాపు 480 బొమ్మలు తయారు చేశాను. దూల్పేట నుంచి, బల్లారి నుంచి, గుంతకల్ నుంచి అక్కడ నుంచి వస్తారు వర్కర్లు అంతా. దాదాపు 18 నుంచి 20 లక్షల పైన వర్కర్ల ఖర్చు అంతా. మా దరిద్రానికి ఈ కరోనా వ్యాప్తి చెంది చిన్న బొమ్మలు పెట్టాలంటున్నారు. నిన్న ఎంఆర్ఓ సార్ కూడా చిన్న బొమ్మలకే పర్మిషన్ ఇది, పెద్ద బొమ్మలు అమ్మవద్దని చెప్పాడు. ప్రజా శ్రేయస్సులు దృష్ట్యా అధికారులు ఏం చెప్తే అదే మేము చేయాలనుకుంటున్నాం. మేము ఈ విధంగా మమ్మల్ని ఏమైనా లోన్లు కానీ ఏమన్నా ఇచ్చే కన్నా ప్రభుత్వం ఆదుకుంటామని జగన్ సార్ని ఏమైనా కోరుకుంటున్నాం సార్. మేము చాలా ఇబ్బందులు ఉన్నాము, అంతా లోన్లు తెచ్చుకుని నష్టపోయినా కంతులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాము. మేము ఈ పని తప్ప నాకేదైనా పనిచేది కాదన్నా. 4-5 నెలలు బొమ్మల ఫీల్డ్లో ఉంటా, 4-5 నెలలు వంట మాస్టర్, వంట పని కూలి పని చేసుకునేవాడు నేను. ఈ విధంగా కొంచెం నేను పెట్టుబడి అంతా లోన్లు తెచ్చుకొని పెట్టుబడి పెట్టాలి కల్లా 23 లక్షల దానా పైనే నాకు అప్పయింది. నా పరిస్థితి, నా కుటుంబం, నా కొడుకులు అంతా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది నాది. నాకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, ఎవరు లేరు. నా ఏమైనా సాయం జగన్ సార్ ఏమైనా ప్రభుత్వం తరఫున మాకేమైనా సాయం చేస్తే లోన్లు ఇప్పేయండి సార్. మాకేం ఉచితంగా ఏం అవసరం లేదు, దాన్ని కట్టుకుంటాము. దయచేసి మమ్మల్ని ఒకసారి జగన్ సార్ మా వైపు చూడండి సార్. మీ పద్ధతులు మేమే పాటిస్తాం సార్, గైడ్లైన్స్ అన్నీ పాటిస్తాం. కానీ మమ్మల్ని ఆర్థికంగా కొంచెం ఆదుకోండి సార్. మమ్మల్ని కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నా జీవితం కూడా అస్తవ్యస్తమైంది కరోనా వల్ల. వంటలు లేక, బొమ్మలు రంగులు కొట్టుకోక, ఏదో చిన్నాడు 4 అడుగులు 3 అడుగులు కొట్టుకుంటే అవి కూడా ఎంఆర్ఓ సార్ వద్దన్నారు సార్. సార్ అధికారులు ఏం చెప్తే దాన్ని మేము కూడా కట్టుబడి ఉన్నాం సార్. కానీ మా ప్రభుత్వం తరఫున ఏదైనా లోన్లు బాన్లు ఇచ్చే కానీ మేము కొంచెం రికవర్ అయ్యి రేపు కొనడానికి ఘటన పడతాం సార్. లేకపోతే కానీ సచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి జగన్ సార్, కడప జిల్లా వాసిన సార్, నేను కూడా కొంచెం ఏదైనా ఉంటే మమ్మల్ని ఆదుకోండి సార్. థ్యాంక్ యూ సార్.